राम गोपाल वर्मा मल्ले विवादा व्यक्त प्रणय हत्या केस आये निर्मित मर्डर सिनेमा फर्स्ट लुक विवादा सृष्टिंचिंदे సినిమాకు తన జీవితానికి సంబంధం లేదని ప్రణయ్ భార్య అమృత ప్రకటించడమే ఇందుకు కారణం. రామ్ గోపాల్ వర్మ పాత ఫార్ములాతోనే కొత్త వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసుకు సంబంధించి మర్డర్ పేరుతో వర్మ ఒక సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మారుతీరావు ఆత్మహత్య తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో పాత గాయాన్ని వర్మ కదిలించినట్లు భావిస్తున్నారు. వర్మ సినిమా పోస్టర్ ని చూసిన తర్వాత ప్రణయ్ భార్య అమృత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. వర్మ తీరు పట్ల ఆవేదన చెందారు. తన కథ పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సినిమాకు తన జీవితానికి ఏ సంబంధం లేదని అమృత స్పష్టం చేశారు. తన కథ తన సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలియదని అన్నారు. ఆదివారం వర్మ విడుదల చేసిన పోస్టర్ చూసిన తర్వాత తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అన్నారు. తన జీవితం తలకిందులైందని చెప్పుకున్నారు. మా కథ చెప్పబోయే ముందు మా అనుమతి తీసుకోవాలని తెలియదా అని ఆమె ప్రశ్నించారు. ఓ కట్టు కథకు మా పేర్లు పెట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఈ పని వల్ల ఆయనకు పబ్లిసిటీ వచ్చుంటుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని చూస్తే జాలేస్తుందని అమృత అన్నారు. నా భర్త హత్య జరిగినప్పటి నుంచి చాలా ఒత్తిడి మధ్య భావోద్వేగ జీవితం గడుపుతున్నా. మహిళలను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు అతడిపై జాలి పడుతున్నానని అమృత వ్యాఖ్యానించారు. వర్మపై కేసు వేసి ఆయనకు పబ్లిసిటీ కల్పించే ఉద్దేశం లేదన్నారు. ఆయన ఓ ఫేక్ ఫిలిం మేకర్ అని ఆయన కన్నా తనే ఎక్కువ జీవితాన్ని చూశానన్నారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మర్డర్ సినిమాపై అమృత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, అప్డేట్స్ ఏంటి? పవన్, ఏదైతే ఫాదర్స్ డే సందర్భంగా నిన్న రామ్ గోపాల్ వర్మ విడుదల చేసినటువంటి మర్డర్ సినిమా పోస్టర్ ని చూసినప్పటి నుంచి మిర్యాలగూడలో ఉన్నటువంటి అమృత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, తమను ఎవరిని కూడా సంప్రదించకుండా ఎలా మా పేర్లు వాడుకుంటూ కట్టుకథతో సినిమా ఎలా తీస్తారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, కనీసం మమ్మల్ని సంప్రదించకుండా తనను ఇబ్బంది పెట్టేలా ఇలా చేయడం సరికాదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి, అమృత మామ కూడా బాలస్వామి కూడా ఏబిఎంతో మాట్లాడిన పరిస్థితి, తాము ఇప్పుడు ఎలాంటి ఈ వివాదంపై ఎలా స్పందించామని వారి చేయడం దానికే విజ్ఞతగా వదిలేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి, మొత్తం మీద అమృత కూడా ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి, తమ పేర్లు ఇప్పటికే తమను ఇబ్బందికరంగా ఉన్నటువంటి మళ్ళీ సినిమా ద్వారా మమ్మల్ని ఇబ్బందికరకు చేస్తామని చెప్పేసి అమృత కూడా తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పవన్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.